డిపాజిట్ రాదు అంటే ఆయన చేసిన క్రూర 14 సంవత్సరాల పరిపాలనలో ప్రజలు సర్వనాశనం అయ్యారు. ఆడమనుషులు ఈ తాళిబుట్టల తాళిబుట్టు కూడా నేను ఒక బ్యాంకర్ గా చెప్తాను, నువ్వు తాళిబుట్టు కూడా ఎలా వేసావు ఏమనే? ఏం రుణం లేదు, అది కాదు కాటి కాలు దాపు ఏమంటారు వయసులో ఇంకేది, నేను రుణం తెచ్చుకునేది నువ్వు చేసి నీ వయసులో పనిచేస్తే 10 మందికి పనికి వస్తుంది. అయిపోయింది, ఈ రోజు రేపు మన సినిమా ఎండ్ అయిపోద్ది. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అవును మంచి జరిగింది కదా, చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు పరిపాలించారు, ఏమి చేయలే ప్రజలకి, ఏమి చేయలే వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళు బాగా పంచుకున్నారు అంతే. చెప్పు, మంచిగా ఉంది, 100% గెలుస్తాడు. జగన్ పరిపాలన నచ్చింది, ఆయన ఉన్నప్పుడు లంచం అయిపోయిన ఉన్నప్పుడు లంచం లేదు, లంచం లేని ప్రభుత్వం ఇది. జనం అనేకం అనుకుంటారు, ప్రతిపక్షం అనేకం అనుకుంటుంది, మరి కరోనాలో బతికించాడు ప్రజల్ని, మరి ఏ ప్రభుత్వం అలా ఇవ్వాలా? అది మంచిది, మన ఇంటికి తీసుకొచ్చి తెల్లారక ముందుగా డబ్బులు ఇస్తున్నారు ముసలివాళ్ళకి, కిడ్నాపులు చేస్తున్నారంట, అవన్నీ చెప్పుకున్న వాళ్ళకి వాళ్ళని కిడ్నాప్ చేశారేమో అడగండి వాళ్ళ. ఆ పవన్ కళ్యాణ్కి కరోనాలో డబ్బులు పంచినప్పుడు, కరోనాలో వాళ్ళ ఇళ్లలో తీసిపోయి వాలంటీర్లు పంచినప్పుడు అప్పుడు గుర్తు రాలేదు ఆయనకి? ఆయన పోయి హైదరాబాద్లో ఉంటే గుర్తొచ్చింది అయ్యాల వాలంటీర్లు. వాలంటీర్లు అన్నవాళ్ళు ఎప్పుడు మంచిగానే ఉంటారు, వాళ్ళని అనగూడదు, తప్పు. ఆమెను అడిగారా ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళు? తప్పు మాట మాట్లాడకూడదు, మనం ఒక నాయకులం అయినప్పుడు ఎదుటి ఆడవాళ్ళని ఆచి చూసి మాట్లాడటం నేర్చుకోమనండి ముందు. అది ఎప్పుడు నోటికి వాళ్ళు ఏదొచ్చేది మాట్లాడతారండి, తప్పండి, అలా అనకూడదు, ఆడవాళ్ళని అలా అనకూడదు. అది బాగుంది, గెలిపించుకుంటాం.